కొద్దిగా ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది ఎలా రిసీవ్ చేసుకుంటారు అవన్నీ ఉంటాయి కాబట్టి నిన్నంతా అది గోత్రూ అయ్యా. బట్ ఈవెన్ ఏవిడిలో ప్రీమియర్ వేసే నైట్ ఆ రోజు ఆడియన్స్ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీ. అంటే ఫస్ట్ టైం మనం రాసుకున్న సీన్లకి సీన్స్కి ఏంటంటే మన పెద్ద పెద్ద యాక్టర్స్ ఇప్పుడు హర్షవర్ధన్ గారు కానీ గిరిధర్ కానీ నరేష్ గారు సునీల్ గారు వీళ్ళ నోట్లోంచి నేను రాసే డైలాగ్స్ వస్తున్నప్పుడే నాకు ఒక డ్రీమ్లా అనిపిస్తుంటుంది, ఇది మనం రాసిన సీనేనా అని. దానికి ఆడియన్స్ థియేటర్లో ఇచ్చే అప్లాజు కొన్ని కొన్ని దగ్గరలో అయితే కొన్ని సీన్స్కి డైలాగులు కూడా వినిపినంతగా అరుస్తున్నారు. దాంతో చాలా హ్యాపీ. నిన్న నైట్ 11 వరకు నేను ఒక్కొక్క థియేటర్ అలా వెళ్తా చూస్తా ఆడియన్స్లో కూర్చొని రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్సు ఈ టైంలో థియేటర్కి వస్తే మా ఫిల్మ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఉమెన్ ఫ్యామిలీతో వస్తే ఒక థ్రిల్లింగ్ ప్యాకేజ్గా ఈ ఫిల్మ్ ఇవ్వాలన్నది ఐడియా నాకు. అందుకే టైటిల్ కూడా పుష్పక విమానం అని చాలా పాజిటివ్గా ఒక పెళ్ళి సబ్జెక్ట్ తీసుకొని ఒక జరిగిన కథని పల్పబుల్గా సొసైటీలో జరిగిన ఒక కథని సొసైటీలో రిలవెన్స్ ఉన్న ఒక పాయింట్ని అర్థమయ్యేటట్టు ఎంజాయ్ చేసేటట్టు కామెడీ కలుపుతూ ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పాను నేను. అది మీరు ఫిల్మ్ చూస్తే అర్థమవుతుంది. దీన్ని మొదటి నుంచి నమ్మిన ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఆనంద్ అవ్వచ్చు, తర్వాత వీళ్ళంతా నమ్మి నేనేం చెప్తే దానికి హెల్ప్ చేస్తూ ఇప్పటి వరకు వచ్చారు. హోప్ఫుల్లీ మీరు థియేటర్స్కి ఇంకా రండి. అంటే ఈ చాలా రోజులు అయిన తర్వాత విపరీతంగా నవ్వుకొని అరుచుకునే సీన్లు ఉన్నాయి మీకు అక్కడక్కడ. మీరు చూస్తే అర్థమవుతుంది, మీకు పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఎవరైనా చూసిన వాళ్ళు చెప్తారు. ఇంకా మీరు థియేటర్కి వచ్చి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. హాయ్, దిస్ ఇస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెట్లమాని, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.